ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన చిత్రం చంద్రముఖి. సూపర్ స్టార్ రజనీకాంత్ వల్ల అంత పెద్ద హిట్ అయిందని, అయితే రజనీ ఇమేజ్ కు తగ్గట్లుగా చంద్రముఖి కథ ఉండటమే కాకుండా జ్యోతిక అసమాన నటన కూడా భారీ విజయానికి కారణమైంది. కాగా ఈ సినిమాని ముందుగా చిరంజీవితో రీమేక్ చేయాలని భావించాడట దర్శకులు విఎన్ ఆదిత్య. అప్పట్లో విఎన్ ఆదిత్య మనసంతా నువ్వే చిత్రంతో టాప్ లెవెల్లో ఉండేవాడు దర్శకుడిగా. అయితే కన్నడంలో ఘన విజయం సాధించిన ఆప్తమిత్ర చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని చిరుకి చెబితే సినిమా చూసి అబ్బే ఈ సినిమా తెలుగులో అంతగా ఆడదు అని చెప్పి రీమేక్ కు విముఖత చూపాడట. దాంతో వాసు ఆ చిత్రాన్ని రజనీకి చూపించి స్వల్ప మార్పులు చేసి రీమేక్ చేశాడు. కట్ చేస్తే చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ రకంగా భారీ హిట్ ని చేయి చేతిలో వదులుకున్నాడు చిరంజీవి.